రోజు ఏ పత్రిక చూసినా అన్ని పత్రికలలో భద్రకాళి బండ్ మెయింటెనెన్స్ దానిలో గోల్మాల్ జరిగిందనే విషయం ఇవన్నీ పత్రికలలో నేను చదవడం జరిగింది. దాని విషయంలోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వరంగల్ నగరాన్ని వారసత్వ నగరం అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దానికి ఏ విధంగా మనం నిధులు ఇవ్వాలి, ఏ విధంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరం కోసం ఆలోచించి 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే వారసత్వ నగరంగా గుర్తించి దేశం మొత్తం మీద 10 నగరాలు ఇస్తే 10 నగరాలలో మన వరంగల్ నగరాన్ని కూడా హృదయలో చేర్చి ఈ నగరాన్ని మంచి అభివృద్ధి చేయాలి, ఈ వారసత్వ నగరాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వారసత్వ నగరంగా ఇవ్వడం జరిగింది. అప్పుడున్న మంత్రిగారు వెంకయ్య నాయుడు గారు వచ్చి భద్రకాళి బండుకు నిధులిచ్చి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈరోజు ఏదైతే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపటికి అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఏది ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడి ఏదైతే భద్రకాళి బండి మెయింటెనెన్స్ కోసం అని 3 కంపెనీలు టెండర్కు రావడం జరిగింది. 3 కంపెనీలు ఏంటి అంటే ఒకటి శ్రీకో కంపెనీ అండ్ అభిజిత్ కంపెనీ, సుచిరిండా కంపెనీ, 3 కంపెనీలు టెండర్కి వచ్చినాయి. 3 కంపెనీలు టెండర్కి వస్తే ఏ కంపెనీ టెండర్ ఎక్కువగా ఉంటే ఆ కంపెనీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు కూడా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ భద్రకాళి బండ రాగానే దాంట్లో ఆదాయం పెరిగింది, ఏ విధంగా ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి దీనికి టెండర్ పిలవాలన్న ఆలోచన బాగానే ఉంది. ఈ 3 కంపెనీలు టెండర్కి వచ్చి ఏదైతే ఈ శ్రీకో కంపెనీ అభిజిత్ కంపెనీ ఎక్కువగా టెండర్ అంటే సంవత్సరానికి 60 లక్షల రూపాయలు మేము ఇస్తామని అభిజిత్ కంపెనీ టెండర్ వేస్తే అభిజిత్ కంపెనీని కాదనుకొని ఏదైతే 48 లక్షలు ఉన్న ఏదైతే సుచిరిండియా కంపెనీకి 48 లక్షలకు సంవత్సరానికి టెండర్కు వాళ్ళ ఓకే చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అభిజిత్ కంపెనీకి ఇవ్వకపోవడం కారణం ఎందుకంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఏదైతే కూడా అధికారులు ఏవైతే కుమ్మక్క అయిపోయి చేస్తున్నారని ఇలా అన్ని పత్రికలలో రాసింది. ఇవి రెండు వీళ్ళు అధికారులు వెనక కుమ్మక్క అయిపోయినరు, అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధి కుమ్మక్క అయిందని చెప్తా ఉన్నారు. అంటే ఆదాయం వచ్చేదాన్ని విడిచిపెట్టుకొని ఆదాయం లేకుండా ఎందుకంటే ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది దేనికి స్విచర్ ఇండియా కంపెనీకి. 3 సంవత్సరాలు మనం లీజుకి ఇస్తే ఏదైతే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తే మనకు ఏదైతే ఉంటుందో దాదాపుగా 38 లక్షల రూపాయలు నష్టం జరుగుతూ ఉన్నది. మరి 38 లక్షల రూపాయలు నష్టం జరుపుకొని ఎందుకు స్విచర్ ఇండియా కంపెనీకి ఇవ్వాల్సి వచ్చిందని నేను అడుగుతా ఉన్నా పత్రికాముఖంగా, ఇక్కడ ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న కూడా అధికారులను నేను అడుగుతా ఉన్నా, కూడా చైర్మన్లను నేను అడుగుతా ఉన్నా, మరి ఎందుకు అది కాదని ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడున్న వాళ్ళు ఏ టెండర్ వేసుకొని ఏ కమిషన్లు తీసుకోవాలి, ఏ విధంగా లబ్ధి పొందాలనే ఆలోచన అసలు ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి డబ్బులు వచ్చేదాన్ని విడిచిపెట్టుకొని ఎంతసేపటికి కమిషన్ల కోసమే ఆలోచిస్తూ ఉన్నది ఈ ఇక్కడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం, ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ఇక్కడున్న కూడా అధికారులు దేనికోసం దీన్ని టెండర్ను 48 లక్షలు ఓకే చేయాల్సి వచ్చింది? దీనిలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, కుమ్మక్కు జరిగింది అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే అక్టోబర్ 1కు కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారనేది నేను కొన్ని పత్రికల ద్వారా వింటున్నా, ఏదో ఓపెనింగ్కి వస్తూ ఉన్నారు కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తా, ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని దీనిలో మంచి కావాలని చేస్తూ ఉంటే ఇక్కడున్న అధికారులు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎందుకు ఎక్కువ ఆదాయాన్ని వచ్చేదాన్ని విడిచిపెట్టి తక్కువ దానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పటికైనా నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీకు గనుక నిజాయితీగా ఈ అవినీతి లేదు, అక్రమాలు లేవు, ఆరోపణలు లేవు అని నిరూపించుకోవాలనుకుంటే ఈ టెండర్ను రద్దు చేయండి. ఈ టెండర్ను రద్దు చేసి నిజాయితీగా ఎవరైతే ఎక్కువ టెండర్ ఇచ్చిందో ఆ టెండర్కు మీరు దానికి ఓకే చెప్పండి. పన్నులు కట్టాలని చెప్పి ప్రజల మీద ఎంతో ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు, ఇలాంటి సంపాదన వచ్చే దగ్గర ఏదో ఇలాంటి టెండర్లు కరెక్ట్గా పెద్దగా ఉన్న దాని దగ్గర వదిలిపెట్టుకొని ప్రజల మీద పీడిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా 1 రోజు వచ్చిన రోజు ఏదైతే అక్టోబర్ 1 రోజు ముఖ్యమంత్రి గారు కూడా రాబోతూ ఉన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు దీన్ని ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజాప్రతినిధులకు చేయలేదు అవినీతి ఆరోపణలు చేయలేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ టెండర్ను రద్దు చేయాలని మీ ద్వారా నేను వారిని కోరుతా ఉన్నా. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు కూడా లెటర్ రాయబోతున్నా, ప్రతి దానిలో అక్రమాలు, ఏదన్నా ఒకటి టెండర్ జరిగిందంటే అది అక్రమాలు. ఆ మధ్య కొత్త బస్ స్టాండ్ దగ్గర కూడా అక్రమాలు జరిగిందని అంటే ఎంతసేపటికి ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా దీన్ని డెవలప్ చేయాలని చూస్తూ ఉంటే
ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఏ విధంగా కమిషన్లు రావాలి, ఏ విధంగా దండుకోవాలి, ఏ విధంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకురావాలి, పన్నులు కట్టేయాలి, ఈ ఆలోచనేనా? మీకు నిజాయితీ ఉంటే దీన్ని అభివృద్ధి చేయండి. లేని మాటలు మాట్లాడతారు, ఉన్న మాటలు ఇచ్చిపెట్టి లేని మాటలు, అబద్ధ మాటలు, ప్రెస్ ముందట కూడా అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటిదాకా కూడా నేను ఒక మన ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, 3 కోట్ల రూపాయలు పక్కకు బదలాయించింది జూలైలోనే. అంటే నేను ఈ విషయం చెప్పదలుచుకోలేదు. ప్రత్యేకించి ఏదైతే భద్రకాళి బండ్ మెయింటెనెన్స్లో అవకతవకలు జరిగింది, గోల్మాల్ జరిగిందనే విషయంలో ప్రత్యేకించి ఈరోజు నేను పెట్టడం జరిగింది. ఇంకా చాలా విషయాలు కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దానిలో కూడా నేను స్పందిస్తా, ప్రతి దానిలో కూడా మాట్లాడతా. ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల మీద మేము మేమేమీ దీని మీద అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదని మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా టెండర్ను రద్దు చేసి కొత్త టెండర్ను పిలిచి మేము చేయాలని డిమాండ్ చేస్తాం. ఇగో ఈ పేపర్లో రాసిను ఎవరో ఈయన, ఈయన పేరేంది, భీమరావు అనే అతను. ఈయన ఏమి అవినీతి జరగలేదు అక్కడ. ఈయన ఎవరో మరి, భీమరావు ఎవరు? అవి వాళ్ళకు వాళ్ళే పెట్టుకున్నాడు, వాళ్ళకు వాళ్ళే సమర్థించుకున్నాడు. ఈ భీమరావు ఎవరో చూడండి ఒకసారి పేపర్లో రాసింది. ఇలా అన్ని పేపర్లు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ అన్నిట్లలో అవకతవకలు జరిగినాయి, ఇట్లా గోల్మాల్ జరిగిందండి. ఈ భీమరావు ఎవరో, ఆయనకైనా సర్టిఫికెట్ ఇచ్చుకుంటా ఉన్నాడు, దీనిలో ఏం లేదు, కరెక్టే జరిగిందండి. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఒక్కటే, మీ మీద ఆరోపణలు మా మేమేం కరెక్టే చేసినామంటే టెండర్లు రద్దు చేయండి, బహిరంగంగా టెండర్కు పిలవండి. ఇంకా చాలా విషయాల మీద నేను మాట్లాడతాను. ఈరోజు మాట్లాడడం వరకు, దీని వరకే నేను మాట్లాడదలుచుకున్నా. ఇంకా మన హన్మకొండ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఈ అభివృద్ధి విషయంలో అవకతవకలు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉన్నది. ప్రతి దానిలో నేను స్పందిస్తా, ప్రతి దానిలో ఏది నిజాయితీగా ఏదో ఆరోపించాలి కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నదనేది కాదు, ఖచ్చితంగా ప్రతి దానిలో నేను వెలికి తీస్తా, మాట్లాడతాను.